వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వడిలో కాసేపు. ఈ కాసేపులో ఏం చేస్తున్నామంటే మేము బేల్దారులం అయిపోయినాం అనమాట. ఎందుకు బేల్దారులం అయిపోయినామా అంటే మా వాళ్ళ కోసం కనిపెట్టుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంట్లో గుంతలు గుంతలు అట్నే ఉంటుంది, అవన్నీ పోడ్చడానికి మేము ఇవాళ బేల్దారులం అయిపోయినాం అనమాట. మాది ఒక రోజు మోటార్ పాడైపోతే అది పగలగొట్టి మోటార్ అంతా బాగు చేశారు కానీ అది పోడ్చలేదు. సో చాలా రోజుల నుంచి అలాగే ఉంటుంది. ఇంట్లో మగవాళ్ళు చెప్పినా సరే వాళ్ళు అస్సలు వినట్లేదు. అయినా సరే ఇప్పటి వాళ్ళు చాలా బిజీ అయిపోయారండి. ఇంతకుముందు మా నాన్నగారి కాలంలో అయితే అన్ని పనులు మగవాళ్ళే, చిన్న పనులు అన్నా సరే మగవాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు అస్సలు చెయ్యట్లేదు, ఒక్క చిన్న పనికి సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్నారు. సో అందుకనేసి మేమే ఎక్కడ మారామా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుంతలో పడి ఏమో 5-6 నెలలు ఏమో 2-3 నెలల నుంచి నేను గుంతలో పడకుండా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల జాగ్రత్తగా ఉంది. సో ఇంకా అలా ఉండలేదేమో, ఇంకా ఎప్పుడన్నా పొరపాటున పడిపోతుందేమో అనేసి అక్క మనమే చేసుకుందాం అక్క అంటే ఆ చేసుకుందాం రమ్మా దాందే ఉంది. నేను అక్కడ అరుగే కట్టాను, ఇక్కడ ఈ గుంత కట్టలేనా, ఈ దీనికి సిమెంట్ వేయలేనా అనేసి ఈ పని స్టార్ట్ చేసామన్నమాట. అంతకన్నా ముందు ఇంట్లో ఎలాగా మనకు పనులు ఉంటాయి కదా, సో ఆ పనులు చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటున్నాం అన్నమాట. నేను ఆల్రెడీ పప్పు చేసేసి వచ్చాను, మరి అమ్మ కూడా పప్పే చేస్తుంది. పప్పు అయితే ముందు అంటే ఇలాంటి హడావిడి పనులు ఉన్నప్పుడు పప్పు అయితే ఈజీగా అయిపోతుంది. అవునబ్బా, ఆ కూర ఈ కూర ఏం చేసినా కష్టమో, పప్పు అయితే ఈజీగా అయిపోయింది అనమాట. మరమ్మ ఇక్కడ ఏం చేసిందంటే ఫస్ట్ పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఆ తర్వాత సొరకాయి, దోసకాయ వేస్తుంది. ఎప్పుడన్నా సొరకాయ దోసకాయ పప్పులో వేసుకోవాలనుకుంటే ఇలాగ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకొని మళ్ళీ 1 విజిల్ తెప్పించుకుంటే బాగుంటుంది అనమాట. అంటే మెత్త మెత్తగా అయిపోయి తీపి వచ్చేయకుండా కూర బాగుంటుంది. సో అది కుక్కర్ అక్కడ పెట్టింది. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే గుంత చూపించాలి అనేసి ముందు రోజు, అంటే మేము ఎప్పుడైతే బేల్దారులం అయ్యామో దానికన్నా ముందు రోజు ఆ గొంతని క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆ బండ చాలా బరువు ఉందండి, అసలు మేము కదల్చలేము అనమాట. సో అందుకనేసి వాళ్ళ హస్బెండ్ చేత ముందు రోజే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏం చేసింది, ముందే మేము అన్ని క్లీన్ చేసి పెడితే ఆ బండను తీసుకొచ్చి ఆడబెట్టారు. సో ఇది ముందు రోజు అనమాట, ఈ వీడియో తీసే ముందు రోజు చేసిన పని అనమాట ఇది. ఆ తర్వాత దాని మీద బండ వేసేస్తే ఆ రోజు ప్లాస్టింగ్ చేసాం. ముందు రోజు మనం అది వేయకపోతే వాళ్ళు ఆ బండ కూడా బెటర్, ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకనే ముందు రోజు పూనుకొని అదంతా క్లీన్ చేసి బండ వేపించామన్నమాట. ఇప్పుడు మా మేడం, మీ హస్బెండ్స్ ఎలా ఉంటారు అంటే ఏ పని అన్నా సరే టక్కన ఒకసారి చెప్పగానే మరుసటి రోజుకి చేసే, అసలు అట్లాంటి హస్బెండ్సే ఉండరబ్బా. ఉంటే మాత్రం మీరు అదృష్టవంతులనే చెప్పాలి. అక్క మనోళ్ళు తెలివి కళ్ళోళ్ళు, ఇక్కడ తింగర్ వల్ల మనమే నీకు ఆ విషయం అర్థమవుతుందా? ఎందుకని వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళే ఎట్టో కట్ట చేసుకుంటారని వదిలేసిపోతున్నారు తల్లి. ఒక్కొక్కరిలో ఉన్న వాళ్ళకి తప్పదు, ఎట్టి పరిస్థితులు వాళ్ళే చేసుకోవాలి. ఏమో ఎలాగన్నా నేను చాలా మందిని చూశాను కదా, అంటే మన చుట్టాల్లోనే చాలా మందిని చూస్తుంటాం కదా. ఇప్పుడు హస్బెండ్స్ బిజీ అయిపోయారు, మనం లేడీస్ కూడా కొంచెం ఒక అడుగు ముందేస్తున్నాము. ఓకే ఇది నేను చేసుకోలేనా, బ్యాంకుకు వెళ్ళడం కానీ ఇట్లాంటి పనులు కానీ చిన్న చిన్న పనులు మనం చేసుకోగలిగిన పనులు మనమే చేసుకుంటున్నాం, మనమే ఒక అడుగు ముందుకేస్తున్నాం ధైర్యంగా నాకు అనిపిస్తుంది. అది కూడా ఓకే, కానీ మనోళ్ళు మాత్రం తెలివి కళ్ళోళ్ళు, వాళ్ళు చేసుకుంటారు లేని వదిలేసి పెట్టిపోతారు ఏమో అని నాకు అనిపిస్తుంటది అక్క. ఒక్కోసారి ఎన్ని రోజుల నుంచి నాన్న, 2 నెలలు అయిందా అది? 2 నెలలు పైన అయింది అక్క. అదే హోలు 2 నెలలు అలాగే ఉందండి. నా బాధ ఏంటంటే ఈమె పరిగెడుతుంటది. నీకే కాదు నాకు కూడా బాధ వేసిన రోజు, నేను ఎప్పుడైనా పోయి గుంతలో పడతానేమో, మోటార్ మీద పడతానేమో, షాక్ కొట్టుద్దేమో నాకని ఎన్నోసార్లు భయం వేసింది అక్క. అయినా 2 నెలల నుంచి నేను పడలేదు అంటే ఇప్పుడు ఆమె పడిందనుకోండి, పడిన బాధ కొంచమే ఉంటుంది నాకంటే, అయ్యో రమ్మ పడిపోయి నిజం చెప్పుకుందాం పెద్ద బాధ ఉండదు కానీ అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలితే. అక్కడ నుంచి ఏం ప్రాబ్లం వస్తుందంటే మా రమ్మ ఇంకా రోజు ఫోన్ చేసి గంటలు గంటలు ఫోన్లోనే మాట్లాడుతుంది, లేకపోతే నన్ను రమ్మంటుంది. తను రాలేదు కదా రమ్మ, పైకి రాలేదు కదా కాలికి దెబ్బ తగిలితే. సో ఇంత దూరం ఆలోచించి ఓకే నేను అక్కడ అరుగు కట్టాను కదా ఇంతకుముందు, ఎవరన్నా చూడకపోతే చూడండి చాలా కష్టపడి కొట్టాను, చాలా బాగా కట్టాను. భలే కట్టింది నిజంగా, ఇప్పటికి కూడా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అక్కను కట్టింది. అరుగు కట్టే చూసి నేర్చుకొని స్విమ్మింగ్ పూల్ కట్టాము. అరుగు కాదు స్విమ్మింగ్ పూల్ కాదే అది, అది తామర పూల్ తొట్టి. ఎస్ తామర పువ్వులు తొట్టి కట్టింది, అరుగును కట్టే చూసి ఏమో అంతఃకరణ శుద్ధితోటి తొట్టి కట్టింది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ బండ వేసేసారు కదా, ఆ బండ ఏంటంటే పగలు కొట్టేసరికి బాగా ఎక్కువ పగిలిపోయింది, అందుకనేసి కంకర్రాళ్ళు పెట్టామన్నమాట. యాక్చువల్లీ కంకర ఇసుక సున్నము కలుపుదాం అనుకున్నాము, కానీ మళ్ళీ ఆ చిన్న చిన్న హోల్స్లో పడతాయో పట్టవో అనేసి ఫస్ట్ కంకర్రాలు దోపామన్నమాట. దోపకపోతే మనం కలిపిన మాలు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, అందుకని కంకర్రాలు లోపలికి దోపి ఇంకా మన సిమెంట్ వేస్తాం అనమాట.
ఏదేమైనాబ్బా మా అక్కకి అరుగు కట్టిన చూసిన కాంచి బేల్దారు బుద్ధులు కూడా బాగానే వచ్చినాయి. అంటే బేల్దారులు ఎట్లా టాపి పట్టుకుంటారా, ఎట్లా వేస్తారా, అన్నీ వచ్చేసినాయి. డీస్లో కలుపుకోండి, మనకి చపాతి పిండి కలపడం అలవాటు కదా, ఆ ప్రాసెస్లోనే డీస్లో కలుపుకున్నాం. అది ఒక పక్క మూలకు కూడా రాలేదు, ఇంకా గాదులే ఎట్లయినా అనేసి కింద ఇసుక పోసి సున్నం వేసి ఇంకప్పుడు కలుపుతున్నాం అనమాట. మరమ్మ చేతికి కవర్ కట్టి చపాతి పిండి కలిపినట్టు కలిపింది, అయినా చేతికి అంటుకుంది. అందుకని అది తీసి పక్కన పడేసాను అనమాట. మరమ్మ ఇది వేస్తూ వేస్తూ ఏమడిగిందంటే, అక్క దీన్ని ఏమంటారో తెలుసా అక్క అని అడిగింది. మాల్ అంటారు రమ్మ అన్నాను. అబ్బా నువ్వు తాపి మేస్త్రి అయిపోయావక్క అన్నది. అది కట్టిన కానీ మా అక్క అన్ని ఒక పనిని చూస్తే అట్నే పట్టేస్తుంది అబ్బా. ఈ మధ్య పిల్లలు కూడా సెల్లులో వీడియో గేములు చూస్తారు చూడు, అట్నే చూస్తారు తర్వాత అయ్యే ప్రయోగాలు చేయడానికి. నువ్వు కూడా అంతే, ఒక పనిని చూసి అట్నే కళ్ళల్లో పెట్టుకొని వచ్చినట్టుంది. ఆ పని మొత్తం గుర్తుండిపోయింది. అదిగో ఏమంటావు తెలుసా, రాజమండ్రిలో కాదు అక్క పుట్టింది, రాజమండ్రిలోనే పుట్టింటా. చాలా లేక మాలం తెలియదు అక్క, మాలంటే అది ఏందో అనుకుంటుంది కదా, మాలు ఏంటి మాలు ఏంటి అంటే అది ఏమీ మాట రాదు కదా. ఇక్కడ నీళ్ళు పెట్టది ఇక్కడ చాలా నిజంగానే అందకన్నా శుద్ధితో నేర్చుకున్నాను. నిజంగా అది కట్టాలి, ఇంకా అది పుట్టి అది అనేసి నేర్చుకున్నాను. ఆ మాలు కలిపేది చపాతి పిండి కలిపినంత ఈజీ ఏమో. ఆవల నుంచి ఈ వాళ్ళకి ఎంత ఎగైతే పోయింది అనుకున్నా కానీ ఆ త్వరలు పడి ఎటు పడితే అటు పోతా ఉంది. అది మా అక్క మాత్రం తాపితోటి కుర్రు 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 అంటుంది. మీ అందరికీ బ్లూ బ్లమ్స్ వచ్చినాయి ఏంటి అక్క, ఎంటికలు నిలబడేదాన్ని ఆ సౌండ్కి వాళ్ళకి అందరికీ ఎంటికలు నెగ్గపొడుచుకోవాలంటే కర్రు 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 అనిపించింది. ఇది మాత్రం అక్క ఇంకేసి పిసక బుద్ధి అయింది కానీ ఇంక మళ్ళీ చేతులు బాగా ఎక్కువ పొక్కిపోతాయేమో అని ఆగాను అక్క దాన్ని. సో ఏమీ క్వాంటిటీలు ఏమీ తెలియదండి, ఊరక సిమెంట్ అదే ఇసుక వేసేసి దాంట్లో సిమెంట్ వేసేసి ఏంటో కళ్ళతో చూస్తే, మరి అమ్మ కళ్ళతో చూసి వంట చేస్తుంది కదా, అలాగే కళ్ళతో చూసి ఓకే చేసేసుకొని చేసేసాం. క్వాంటిటీ అంటే అదేమన్నా చపాతీలు అనుకున్నావా, క్వాంటిటీ కరెక్ట్గా వేసుకొని చేసుకో. లేదు మా ఇసుక ఎంత వేయాలో సిమెంటు అంత వేయాలని నేను అప్పుడు నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాను కానీ ఇప్పుడు మర్చిపోయాను. ఆయన చెప్పాడు ఇన్ని గమేళాల దానికి ఇంత సిమెంట్ పడుతుంది అనేసి. ఒక బస్తా సిమెంట్కి ఎన్ని గమేళాలో వేస్తారు ఆమె బొచ్చెలు అని మే, నువ్వు గమేళాలు అంటే ఏంటిగా ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఓహో మీ ఏరియా వాళ్ళకి తెలియాలి కదా. అటు సైడ్ గమేళా అంటారు, మాకు ఇక్కడ బొచ్చా అంటారు. అదిగో మొత్తానికి చూడు, అసలు ఇద్దరం తోడుకోవడం కూర్చొని దానికి కలుపుతా ఉన్నాం, నెడతా ఉన్నాం కలుపుతా ఉన్నాం, నెడతా ఉన్నాం కలుపుతా ఉన్నాం, ఏం మాత్రం సున్నాని పుడుతూ ఉంది పుడుతూ ఉంది. ఏదన్నా సరే దీంట్లో కూడా ఒక ఆనందం ఉంటుందండి, ఏంటంటే వాళ్ళు చేయించమని గట్టిగా చెప్తే చేయిస్తారు, చేయిస్తారా చేయించరా అని పట్టుబట్టి గట్టిగా చెప్తే చేయిస్తారు ఓకే. కానీ మరీ మనం చేయగలుగున్నవి కూడా అంటే ఇలా సిమెంట్ పని మిమ్మల్ని కూడా చేయమనట్లేదు కానీ తప్పేందమ్మా, అంటే వాళ్ళకు కూడా మోటార్లు రిపేర్ రావద్దా పగల కొట్టద్దా అది కాబట్టి ఇంటి ముందు కన్నం పెట్టుకొని అట్ట కాదు తప్పే కాదు కన్నం పెట్టుకొని ఏమీ లేకపోతే కన్నం పెట్టుకోదని పూడ్చుకోమంటావా. అత్త కాదులేబ్బా, ఎవరన్నా బొక్కుంటే ఇంక ఇంట్లో మగవాళ్ళని అడిగేది ఎందుకు, ఆ బొక్కలు మీరే బూడ్ చేయడం. చూడమ్మా నా డిసిని ఇసిరేసింది. అది ఇసిరేయలేదు నాన్న, అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే అలాగా ఫాస్ట్గా వచ్చేసింది అంతే. పోనీలే నా డిసిని ఇసిరేసామేమో అని అనుకున్నా. బొక్కలు పూడ్చుకోండి అబ్బా, ఎవరి బొక్కలు ఎవరి ఇంట్లో ఎవరి ఇళ్ళల్లో బొక్కలు వాళ్ళే పూడ్చుకోండి, ఇంట్లో మగవాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు, మనకు పూడ్చుకోవడం రాదా ఏంది. అట్లా అని కాదు కానీ మనం ఒక పని చేస్తే ఆ తర్వాత మనకి మనకే అనిపిస్తుంది, ఓహో నేను ఇది చెయ్యగలనా, ఓహో నేను ఇంత నాలో ఇంత స్టామినా ఉందా, నేను ఈ పని చేయగలనా అనేసి మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే మనము చేయగలము అని మొన్న ఈ మధ్యనే మరమ్మకి అది లేదు అది లేదు చెప్పక్క వాళ్ళు అనుకుంటారు. అయ్యో బ్యాంక్ది ఏంటది ఏటీఎం ఏటీఎం లేవు నాకు అవి లేవు. రవిని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదంట, పాప రవి బిజీ బిజీగా ఉంటాడు కదా తీసుకెళ్ళట్లేదంట. అక్క నాకు ఏటీఎం లేదక్క ఇదక్క అని చెప్తుంటే ఓ రోజు మనమే వెళ్దాం రమ్మా చేయించుకొని వద్దాము అని చెప్పాను. అంటే ఇలాంటివి ఇలాంటివి అనమాట. ఇంకూకి ఇంక నేను అడిగే పని లేదు రవిని, మా అక్కనే తీసుకొని పోతా ఇంకా వాళ్ళని అడిగి వాళ్ళని బతిని అడిగి వాళ్ళ టెన్షన్కి అక్కడికి వచ్చింది అది. అయ్యో నేను షాప్ వదిలి పెట్టొచ్చాను ఆయన బాధపడేదానికి, ఇవన్నీ ఎందుకు మేము ఇద్దరు మేము ప్రశాంతంగా చేతులు పట్టుకొని పోయి తెచ్చేసుకుంటాం మేము. ఏదన్నా ఒక పని చేస్తూ ఉంటే నాలుగు విషయాలు తెలుస్తాయండి ఇంట్లోనే ఉంటే. అంటే పొద్దుగూగులు ఊర్లో తిరగమని బయట తిరగమని చెప్పను కానీ
చిన్న చిన్న విషయాలు మనం చేసుకోగలిగినవి బయటికి వెళ్ళి మనం చేసుకుంటేనే నిజంగా మనం ఒకటి చేయగలము, ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన కూడా అప్పుడే వస్తుంది. ఇంట్లోనే ఉండి అదే సీరియల్ చూసుకుంటూ అదే పిల్లలకి వంట చేసుకుంటూ ఇంకా అసలు అట్లా ఉండే కన్నా కూడా మీరు ప్రయత్నించండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేమైతే బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం, బ్యాంకు కంటే చెర్లపల్లి డ్వాక్రా కోసం కదా, డ్వాక్రా కోసం వెళ్ళినప్పుడు మేమిద్దరం ఈ మధ్యన వెళ్ళడం స్టార్ట్ చేసాం. కానీ ఫస్ట్ ఫస్ట్ లో అయితే ఖచ్చితంగా మా హస్బెండ్ వచ్చేవాళ్ళు, మా వయసు పెట్టుకుని మరీ రావాలి చూసుకునేవారు. మమ్మల్ని వచ్చి ఉషా సంతకాలు పెడుదురా అంటే నన్ను పిలవగానే నేను సంతకం పెడితే నా కింద మా రమ్మ పెట్టేది సంతకం, అంటే ఫస్ట్ లీటర్ సెకండ్ లీటర్ కాబట్టి. సో ఇంకేమీ తెలీదు అప్పుడు. కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. మనం కూడా మన హస్బెండ్కి ఇవో చిన్న చితకా సలహాలు ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఇలాగా కొంచెం కొంచెం పనులు నేర్చుకొని చేసుకుంటూ మన సొంతంగా చేసుకుంటుంటే నిజంగా వాళ్ళకి కొంచెం ఐడియాస్ కూడా, వాళ్ళ బిజినెస్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఐడియాలు ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఏంటో చెప్పాను కదా, ఏదో చెప్పారు కానీ మీరు మా తాపి మేస్త్రి పనులన్నీ చూసి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్లాపులు బోపులు మాత్రం ప్రయోగాలు చేయమాకండి. పైన గోడలు కట్టడాలు అలాంటివి ఏమీ చెయ్యొద్దు మీరు. ఇది మా మీ రమక్క మనవి అనుకోండి. ఏదన్నా కింద పగిలిపోతే ఆ పక్క సొన్నం పెట్టుకోండి. ఏదో చెప్పామని స్లాబ్ పోపేసిండ్రు అనుకో, తర్వాత జరగడానికి జరుగుతుంటాయి. నేను ఏదన్నా ఒక గొప్ప విషయం చెప్దాం అనుకుంటాను, నువ్వు నా వైపు సీరియస్గా బొగ్గు కింద చేయి పెట్టుకొని ఇంటి చూస్తూ ఉంటావు, నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఇప్పుడు సీరియస్గా చెప్పు. ఎక్కడ నువ్వు నన్నే చూస్తూ గుచ్చిగుచ్చి చూస్తూ బొగ్గ కింద చేయి పెట్టుకుని బొగ్గ కింద చేయి పెట్టుకొని గుచ్చిగుచ్చి చూస్తున్నావు, కళ్ళతో గుచ్చి చూస్తున్నావు, చూస్తూ ఇంక నువ్వు ఏందో ఏమో చెప్తుంది అన్నట్టు చూస్తుంటుంటే నాకు ఇక్కడ నీకు చెప్పబుద్ధి కావట్లేదు కదా, రావట్లేదు. నువ్వు ఎందుకు చూస్తున్నావో ఎందుకు చూస్తున్నావో ఏం మాట్లాడ, ఈ మధ్య మాటలతో చెప్పి స్లాపులు ఏమంటావేమో అని భయం కదా. ఎందుకు సక్సెస్ అయింది లేకమే పడేసేదా మా రమ్మ ఛాన్స్ దొరికింది కదా అని ఇంట్లో ఉండే కణాలన్నింటికి సొంతం పెట్టించేసుకుంటుంది. ఇంకోటి ఎదర ఎక్కడో ఉందంట దాన్ని పెట్టడానికి కలుపుతుంది. నీ కష్టమే నేను ఉంచుకోనిలే, సాయంత్రం ఐస్ కొనిస్తా. కానీ ఒక్క ఐస్ పేరు చెప్పి ఎన్ని చేయించుకుంటుందో నాకేమో పైకి వినిపించదు. నేను బయటకు వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో రమాయే కొని పంపించాలి, అందుకనేసి ఎన్ని పళ్ళు చేయించుకుంటుందో ఐస్ కోసం ఈ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత. ఏమై ఒక పనిని అంతఃకరణ శుద్ధిత బేల్దారి అనిపించుకోవాలని ఇంకా నీట్గా రుద్దుతా ఉంది. అడిత్తులు దగ్గరత్తి అంట అన్నీ గుర్తించింది. అరువు చేసిన ఆయన కూడా ఇలాగే పస్తా ఉన్నాడు, సిమెంట్ దిద్దుదా ఉన్నాడు, పస్తా ఉన్నాడు, సిమెంట్ దిద్దుదా ఉన్నాడు. అబ్బా ఇంకెంతసేపు దిద్దుతారా, ఇంకెంతసేపు దిద్దుతారా, ఎందుకన్నా అన్నిసార్లు పోసి దిద్దుకుంటున్నావు అంటే అది ఆడిపోయాక మళ్ళీ ఎచ్చులు దగ్గులు వస్తుందమ్మా, అలాగా చెమ్మ ఉండకూడదు అయినా అన్నాడు. పైకి ఒకసారి చూడక్క. అందుకని నాకు ఎందుకులే అనేసి నేను కూడా పోసి దిద్దుతాను. పోనీలే ఇల్లు కట్టించేది ఎవరన్నా చూసుంటే పోయి ఇల్లు కూడా కట్టేస్తావు. ఒకసారి అరకు కట్టింది చూసి స్విమ్మింగ్ పూల్ కట్టావు, ఇవాళ ఇది కడుతున్నావు, ఇల్లు కట్టేటప్పుడు నేను తీసుకోమ్మావును చూపి వద్దని చెబుతాను. ఎందుకంటే పొరపాటున అక్కడ కూడా ఇల్లు ఇదంటే ఏం కాదు, ఎందుకో ఇల్లు కట్టితే స్లాబ్ వచ్చింది ఎత్తి మీద పడుతుంది నాకు భయం. అంత ప్రమాదకరమైన కట్టలేదమ్మా. ఏమోలే ఇప్పుడు ఇది పాడవడం వల్ల ఎటువంటి నష్టం లేదు అనిపిస్తేనే కడతాను. స్లాబ్ లేను ఏమక్క, నాకు గొప్పది అదే అదే పొగడతా అలా రాకపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల నష్టం కలగకూడదు. అందుకని పై పై కట్టను, నేల మీద మాత్రం కడతాను. ఇది పగిలినా ఇది పోయినా ఎవరికి నష్టం లేదు. పిల్లర్లు ఏమన్నా బాస్తావా? అవి కూడా పోయిందమ్మా. పని చేసి కంపల్సరీ 1,000 రూపాయలు తీసుకుంటారక్క. బియ్యా టాపిక్ పెడితే అయ్యమ్మో అనవసరంగా చెప్పినట్టున్నా. నేనేం అడగలేవే బాబు. కంపల్సరీ 500 మాత్రం కంపల్సరీ అక్క.
1000 రూపాయలు ఏం తీసుకోలేవే, రోజు కూలియే 600, మేస్త్రికి అయితే 700. అంతేనా? 500 రోజు. అవునా? అయితే 500 కంపెనీ. మేస్త్రికి అయితే 700. మనం ఈ పని కోసం పిలిపిస్తే అట్నే తీసుకుంటారు అక్క. పిలిపిద్దాం ఒక రోజు. ఎందుకు? ఏదన్నా ఒక పని, ఏదన్నా కట్టిద్దాం అనుకుంటే కట్టించు. రేట్ ఎంత తెలుసుకోవడానికి ఇప్పుడు పిలిపిస్తావా? అంటే ఓ చిన్న పని చేస్తే షాప్ దగ్గర 500 తీసుకున్నారంట. సాయంత్రం పోయే ముందుగా వేసిండ్రంట రేకుల ముందు. అదే మినిమం 500 రమా. అది సాయంత్రం 500 రమా. నువ్వు సగం పొద్దు దాకా చేయించుకున్నా, ముప్పావు పొద్దు చేయించుకున్నా సరే 500. నీకు ఈ బేల్దార్ రేట్లు నీకెట్ తెలుసు? మేము అక్కడ కట్టించినప్పుడు ఇచ్చిల్లా అమ్మా. అది పల్లెటూరు అమ్మా, ఇది సిటీ. సరే చూద్దాంలే. అయిపోయిందా మేస్త్రమ్మా? ఇంత కష్టపడి వేసాను, వర్షం వస్తుందేమో అంటే అట్లా భయపడతారు కదా జనాలందరూ. ఓ మనకి పైన స్లాబ్ ఉంది. నేను భయపడతా? ఎందుకక్క, నేను గొడుగు పట్టుకొని నాకు వచ్చంట ఆడే వారిపోయిందాక. విషయం ఏంటంటే ఒక పక్క చేస్తుంటే ఇంకొక పక్క లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ వేస్తే ఇంకొక పక్క ఎక్కడ లోతు లేదులేమో. బాగుంది కానీ నేను దానికి రోజు నీళ్ళు పెడతా. ఇంకా పైన కండవ కప్పి నీళ్ళు పెడతా. పెట్టు. ఇవాళంతా ఆగాల దీనికోసం. అంటే ఎంతసేపటి నుంచి నీళ్ళు పెట్టాలి? సాయంత్రం దాకా, రాత్రి దాకా ఆగు. నైట్ పడుకుండే ముందుగా నీళ్ళు పెట్టి పడుకుండేదా? మా అక్క ఈ స్వరంగ మార్గాన్ని పోడ్చడానికి వస్తుంది అన్నమాట. ఇదంతా స్వరంగం. ఏది ఇంకా చేసుకుంటా ఉందా? ఏంది ఎంత కొంప తీసి ఎమ్మిక ఒక పని మీద పిచ్చి పెడతా. పని ఎదురు పెట్టింది నాకు రాదు. ఏం చేస్తుంది చెప్పా, అలుగుతుంటదని. ఇంకా ఏం అలకటమే, అరికింది చాలే రామ్మ. టాపి ఇచ్చా పెడితే ఇంకా రుద్దుతా ఉంది. ఇంకా బా మేస్త్రి. మా మేస్త్రి ఆడ కూర్చోలేదు. అన్నమైందమ్మా? ఇదా ఏందక్క అదే అంటున్నా? ఇది నా వల్ల అవుతుందా? ఎందుకు కాదు, అనుకుంటే ఏదైనా సాధించగలుగుతావు. ఇది ఎక్కడ పెడతాను దీని లోపలికి? నాకేమొస్తుంది అది? ఇట్లా కొట్టాలి, కొట్టడానికి ఇది కూడా ఇరుగ్గా ఉంది కదే. ఇట్లా కొడతాయి కానీ దాని లోపలికి వెళ్ళదు. లేకపోతే నేను చేయిబెట్టి లోపల దూరుతా ఉండి ఫస్ట్. నాలుగు కంకరాలు పెట్టేది లోపల కూడా. ముందు దూరుస్తాను. ఇంత గట్టి, ఇంత పలచగా కాదు, చాలా గట్టిగా చేసుకోవాలి. నువ్వు పట్టుకోనుండు, ఇసులు పట్టుకోనుండు, నేను వస్తా మళ్ళీ. ఇసులు కట్టడానికి ఛాయిస్ లేదు. అది లోపలికి పోకపోయా తినిపించగా ఏం చేస్తారమ్మా? అక్క నువ్వు అనుకుంటావు కానీ నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అక్క. ఆ బొక్క బోర్చడం ఏంది గొప్ప సంగత? అంటే అది లోపలికి ఉంది కదా, నువ్వేమైనా చేస్తావు. ఇట్లా నువ్వు పట్టించుకోకూడదు. మా అక్క మాత్రం వెనక పక్క పోనున్నంగా చేసింది. నున్నంగా రుద్ది రుద్ది రేపటి నుంచి నేను 4-5 రోజులు జాగ్రత్తగా రావాలి. నీకు ఆ విషయం తెలుస్తుంది? ఎందుకు? అదే ఎక్కడ జారగొట్టుకొని నేను పడిపోతే గడుచుకుంటూ అంత జారే అంత ఏం చేశాను. అంటే నేను నేర్చుకున్నప్పుడు మా అరుగు చేసిన ఆయన బేల్దారి ఆయన నిజంగానే దాని మీద వేసి రుద్దుతా ఉన్నాడు. పోస్తా ఉన్నారు పిండి, రుద్దుతా ఉన్నారు. అబ్బా ఎందుకు ఇన్నిసార్లు ఈయన ఆడుకుంటు పిండి అంట? పిండి ఆడాలి వదిలిట్టామంటే సొంతం పోయేది పిండి అంట. మరి అమ్మ కూడా అనుకుందంట నేను ఇలా 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 అంటుంటే నువ్వు ఆడుకుంటున్నావేమో అనుకున్నాను అక్క అని. కాదురమ్మా, ఆయన అట్నే ఆడుకున్నాడు, నేను అట్నే ఆడుకుంటున్నాను. నువ్వు రుద్దే నీకేమనిపిదు? నేను అన్ని చూసేది చూసి చూసి నిజంగా అనిపిస్తుంది రమ్మా. ఎందుకంటే నాకు కూడా అనిపించింది ఆయన రుద్దినప్పుడు అలాగే అనిపించింది. వీళ్ళందరూ పనిచేస్తుంటుంటే మేస్త్రికి ఎక్కువ అంటారు కదా, ఇలా ఆడుకున్నందుకు ఎక్కువేమో. లేదు లేదు, నునుపు రావడానికి అట్నే రుద్ది రుద్ది అన్న పక్క నున్నంగా చేసింది. 2 రోజులు నేను టెస్ట్ చేసుకుని నడుచుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ జారు కొట్టుకొని పడిపోతే ఏమి ప్రేమ కొద్దిన నున్నంగా చేసి పెట్టింది. జారుతున్నావు అనుకో, జారుతుందని తెలుస్తుంది అనుకో, నన్ను పిలువు, మళ్ళీ ఆ గుణపం తీసుకొని అక్కడక్కడ అన్నాలు పెడతాను.
అది బూడిపిచ్చిందా, మళ్ళీ మెట్ల దగ్గర ఇది పోయిందంటే అక్కడ వైట్ సున్నం పెట్టాలి అంటే ఈ పక్కన అన్నా పెట్టక్క అనేసి పక్కన, మీకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ అక్కడ టాబీ పెట్టి అట్ట పెట్టాలన్న విషయం నాకు అసలు తెలియనే తెలియదు. టాబీ పెట్టి లోపల వేపించి ఇంకా చెక్క పెట్టించి ఇట్టిట్టు రుద్ది అది కూడా లైన్ చేసింది అనమాట. ఎట్లన్నానండి మా రమాలాగా చిన్నదానికి కూడా ఇట్లాగా ఆశ్చర్యపడి ఆనందపడి పొగుడుతుంటే ఈ పని ఏంటి, ఇల్లు కూడా కట్టేస్తాను నేను. అయ్యయ్యో ఇంకా ఈ రోడ్లో మెట్ల దగ్గర రెండు బొక్కలు ఉన్నాయి, రెండు బొక్కలు అనవసరంగా వదిలిపెట్టానని నేను తర్వాత బాధపడిపోయాను. నేను అడుగుదాం అనుకున్నా అంటే రోడ్లో రాత కావట్టు ఉద్దంటదేమో అని అనుకున్నాను. ఎందుకు పెట్టే వాళ్ళం కదా రోజు కల్లే మన రోడ్డుకు మన మన మెట్లకి రోడ్లు మరి రేపు చేద్దామక్క ఆ పక్కలకు కూడా సున్నం పెడదాము. ఏదేమైనా అబ్బాయి ఇట్లాంటి తోడుకోళ్ళని ఎవరు వదిలిపెట్టుకో మాకండి, ఎందుకంటే మంచి మంచి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఆ పక్క పూడ్చిందా, ఆ ఇంటి ముందు సొరంగ మార్గం పూడ్చిందా, ఏడు తెలుగు చేట్లు బోల్డ్ని చెక్క తీసుకురామా, అదిగో చెక్క పెట్టించి ఏపించి మొత్తానికి తీపిచ్చి ఆడపడి కట్టించింది. ఇంకా ప్రతి చిన్న దానికి ఆశ్చర్యపోయింది, నాకు అసలు తెలియనే తెలియలేదు అక్కడ చెక్క పెట్టుకోవాలన్న విషయం నాకు అసలు తెలియదు. అక్కడ ఇలా పడిపోతుంది కదా అది పెడితే, అందుకనేసి తాపి పెట్టాను. తాపి పెడితే అబ్బా నీకెంత తెలివక్క అంది, చెక్క పెట్టి నున్నగా చేస్తుంటే అబ్బా నీకెంత తెలివక్క అంది, ఇట్లా పొగుడుతుంటుంటే అసలు చేసి నలుపు ఏమన్నా తెలుస్తుందా చెప్పండి. ఇంకా 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 చెయ్యాలనిపిస్తుంది, పని ఏమీ లేకపోతే వాటిని పగలు కొట్టి అది వద్దులే కానక్క. ఇంకా రెండు మూడు పక్కల మన మేడ పైన అక్కడక్కడ పగుళ్ళు వచ్చినాయి అక్క, సున్నం ఉంది ఎల్లుండి పైన అదే పల్లెని మంగళూడు పిల్లిదల గురిగాడంట, ఇలాగే ఉంటది పైన స్లాప్ వేద్దాం రా పాక్క ఆడాడు పక్కలు ఉన్నాయి కన్నాలు. ఇప్పుడు మీరు కూడా వదిలు మేము చేసిన పనికి మీరు కూడా బాగా పొగిడేశారు అనుకో, అమ్మో ఇంత పొగిడేశారు ఇంకేమన్నా చేద్దామనేసి పల్లెని మంగళూడు పిల్లిదల గురిగాడంట. అలాగ మేము పైన నుంచి కన్నాలు పెట్టుకొని వాటిని పూడ్చుకుంటాం. అక్క అత్తగారు లెక్క మన మేడ పైన నిర్రు కొట్టింది ఆడాడ, నీకున్న తెలివితేటలతో స్లాప్ ఎద్దుపా, అదిగో లైన్ చేసిందే చేసింది. ఇలాంటివన్నీ బలి బలి చేసిద్దబ్బా మా యొక్క ఆల్రౌండర్ అనిపించుకోవడానికి ఇదే ఒక్కటే నిర్వచనం అన్నమాట. నిర్వచనం కాదు నిదర్శనం, అన్నీ వాళ్ళకి తెలుస్తాయిలే. అయిపోయింది పప్పు కూడా అయిపోయిందండి. కాకపోతే మాడు వాసన వస్తుంటే అయ్యో పప్పు మాడిపోయిందేమో అనుకున్నాం, కానీ మా పప్పు కాదు ఎవరో దెంచుగడ్డలు ఉడకబెట్టుకున్నారు. ఆ వాసన చూసి అయ్యో పప్పు మాడిపోయినాయి మాడిపోయినాయి అనుకున్నాం, ఏం మాడలేదు పక్కింటాలే అనమాట దెంచుగడ్డలు. ఇంకా దాన్ని మామూలుగా తాళింపు వేసేసుకోవడమే, ఇంకా మామూలుగా మనం ఎలా వేసుకుంటామో అలా తాళింపు వేసేసుకోవడమే. కాకపోతే దోసకాయ సొరకాయ మాత్రం ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక విజిల్ తెప్పించుకోవాలి అవి అంతే. బాగా మగ్గుతాయి తినేటప్పుడు బాగా ముక్కలు ముక్కలు తగులుతుంటాయి అన్నమాట. పప్పు ఏమో పప్పు లాగా ఉంటుంది, దోసకాయలేమో దోసకాయ ముక్కల్లాగా ఉంటుంది అన్నమాట. ఇంతే మన పప్పు. ఇదండి ఈ పని, వంట పని చేసుకుంటూ ఆ పని చేసామన్నమాట ఈరోజు. మీరు కూడా అయినా మీ ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, ఎందుకు నవ్వుతామంటే ఏదో ఒకటి పగలగొట్టు చేయమన్నట్టు ఉంటే నవ్వు వచ్చిందిలే. నేను పగలగొట్టు చేయమంటే ఏదో ఒకటి ఇదే పని ఉంటుందా ఏంటి, ఆ ట్యూబ్ లైట్లు పెట్టుకోవడం, కరెంటుతో కూర్చో కాదులే మీకు ఎందుకు కానీ కరెంటుతో కాముగా ఉండండి అమ్మా. అయ్యో ఇది నేను ఏదో సినిమాలో చూసానంట.
ఏమ్మా ఉషా, నీకు ఆ చిన్నోడికి బాగానే ఉంటది గిలగిలగలాగలా కొట్టుకొని పుస్సును బొంగెత్తి ఆ తుడుచుకునేటప్పుడు నాకు తెలుసు దమ్మా బాధంతా. నువ్వు మళ్ళీ అత్తవైపోయావు తెలుసా? ఇంకా అత్తని గారు అలా చేసేటప్పుడు సరేలే కానీ ఏంటి తాగేటప్పుడు చిన్నోడిని ఎట్టా ఉందమ్మా అని అడుగుతున్నావేంటి? స్ప్రైట్ ఎట్టా ఉంటుంది, దమ్సప్లా ఉంటుందా? ఏదన్నా తినేటప్పుడు అట్ట అడిగితే బాగుంటుందిలే. కానీ ఇప్పుడు మేము పార్టీ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే ఇది విజయోత్సవ పార్టీ అనమాట. మేము విజయం సాధించినందుకు విజయోత్సవ పార్టీ జరుగుతుంది అనమాట. ఈ పార్టీలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు. అప్పుడు మీరు లేరు కాబట్టి మేము వచ్చి పాలు పంచుకొని స్ప్రైట్ తాగామన్నమాట. మీరు కూడా వీడియో చూస్తూ స్ప్రైట్ తెచ్చుకొని గ్లాస్లో పోసుకొని మాతో పాటు తాగుతున్నట్టు ఫీల్ అయిపోండి. అంతే, మీరు కూడా ఆ పక్కన ఉన్నారు అదిగో ఉషాక, మాకు గ్యాప్ చూడ కాడు కూర్చొని తాగేస్తారు అనమాట. మీరు కూడా ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఓరి ఏళ్ళేసాలో తాగాలి అనిపించినప్పుడు అప్పుడు తాగేసినట్టే ఇంకా దింగ లెక్కలు అయిపోయినట్టే. సో ఇదండి మా తాపి మేస్త్రి. ఒకరోజు మేము తాపి మేస్త్రులం అయ్యామన్నమాట. మా గొంతులన్నీ బూడిపోయినాయి అనమాట. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకేమవుతామో, ఫ్యూచర్లో ఇంకేమవుతామో, ముసలి వాళ్ళకి అవుతామో ఏమైనా అవ్వకపోయినా కానీ ముసలోళ్ళు మాత్రం కంపల్సరీ అవుతాం. మనం అవుతామో లేదో కానీ నువ్వు ముసలోళ్ళు 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 అని చెప్పి అదే ఫీలింగ్ వచ్చేస్తుంది బాబు. పోయమ్మ, నువ్వు ముసలిదానికి కావట్లేదా? ఇంకా 40కి దగ్గరికి వచ్చినప్పుడు అలా సరే ముసలోళ్ళం అనుకోకూడదు. ఇంకా అప్పటి నుంచి అనుకున్న కొద్ది ఇంకా ముసలోళ్ళం అయిపోతాం. మనం యూత్ యూత్ అనుకోవాలి, అప్పుడే యాక్టివ్గా ఉంటాం. వారిని చేసారు